బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తినే పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సమాజంలో నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన బాగా పెరిగిపోతుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన వైపుకి ప్రజలందరినీ ఆహ్వానించడం కోసము ఒక మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మిషనే మిషన్ నేను శతం సమాజం కోసం. సత్సమాజంగా మార్చుకోవడం కోసం ప్రతి యువతి, ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి పౌరుడు కూడాను నేను సైతం నా సమాజం కోసము అన్న భావన ప్రతి వ్యక్తిలో కలగాలి అని పిలుపునివ్వడం కోసం ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రోజు రోజుకి ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చూస్తున్నాము. ప్రతి సమస్యకు పరిష్కారం ఆత్మహత్యగా ఇరు సమాజంలో చూస్తున్నాము. దాదాపు మనం చూస్తుండే ప్రతి 15 నిమిషాల్లో ఒక ఆత్మహత్య జరుగుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి ఆలోచించాలి. దాదాపుగా ప్రతి గంటకి 3 అత్యాచారాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా చూస్తున్నట్లయితే. అది కూడా చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. నైతిక విలువలు ఏమాత్రం లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకోని వారికి తేడా క్లియర్గా కనిపించేది. ఎంత ఎక్కువ చదువులు చదువుకుంటే అంత అహంకారం వ్యక్తులు వచ్చేస్తుంది. నైతిక విలువలు లేనటువంటి ఎడ్యుకేషన్ అనేది వచ్చేస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో, విద్యా విధానంలో నైతిక విలువలు తీసుకురావాలి అన్నది మిషన్ ఒక ఆశయాలలో ఒక ఆశయం. మన సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏదనుందంటే డ్రగ్ అడిక్షన్. మన భారతదేశంలో డ్రగ్స్ బ్యాన్ చేయబడ్డాయి. ప్రతి ప్రాంతంలో కూడా డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సమాజంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరగడానికి ఒక కారణంగా ఈ డ్రగ్స్ ఉంది. మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే యువత. మన భారతదేశంలో 65% ఆఫ్ పాపులేషన్ యువతనే ఉన్నారు. ఇండియాని యంగ్ కంట్రీ అనొచ్చు. అలాంటి యంగ్ పీపుల్ నుండి భారతదేశం ఈరోజు ఎటుపోతుందంటే డ్రగ్స్ అడిక్ట్ అయిపోతుంది, మద్యపానానికి అడిక్ట్ అయిపోతుంది, సిగరెట్ గుట్కాల వెనకెళ్ళిపోతుంది. ఈరోజు యువత పూర్తిగా బానిస అయిపోయారు. ఇలాంటి యువత భారతదేశ అభివృద్ధి కోసం ఏమాత్రం పనిచేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. సమాజాన్ని ఉత్తమ సమాజంగా మార్చుకొని మన భారతదేశాన్ని, భారతదేశం యొక్క ఔన్నతిని ప్రపంచ దేశాలకి పరిచయం చేసే విధంగా మన సమాజాన్ని, మన భారతదేశాన్ని తయారు చేసుకోవడం కోసమే స్టార్ట్ చేసాము మిషన్ నేను శతం సమాజం కోసం. ఈ మిషన్ ఎవరికి సంబంధించిందంటే ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటిది మిషన్. ప్రతి వ్యక్తి కూడా నేను శతం నా సమాజం కోసం అనాలి. కాబట్టి సమాజం ఒక వ్యక్తి యొక్క బాధ్యత అని చెప్పాలి. ఒక వ్యక్తి సామాజిక సేవ చేస్తున్నాడంటే ఎక్స్ట్రా యాక్టివిటీ ఏమి చేయట్లేదు. తన రెస్పాన్సిబిలిటీ, ఏ విధంగా అయితే భార్యా పిల్లల్ని చూసుకోవటం ఒక బాధ్యతనో, ఏ విధంగా అయితే ఒక వ్యాపారం ఉద్యోగం చేయడం బాధ్యతనో, అలాగే మన సమాజం గురించి ఆలోచించడం, పనిచేయడం ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలకు కారణం ఎవరో కాదు, నేను, మీరు, మనమే. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కూడా నేనే అన్న భావన ప్రతి వ్యక్తిలో రావాలి, కల్పించాలి అన్నది. ప్రతి వ్యక్తి ఎప్పుడైతే స్పందిస్తారో, ప్రతి వ్యక్తి కలిసి ఎప్పుడైతే అడుగులేస్తారో అప్పుడు మాత్రమే ఒక విజయాన్ని సాధించగలుగుతాము. ఈ సమాజం నిజంగా ఎటుపోతుంది, ఈ సమాజాన్ని ఈరోజు కనుక మనం సత్సమాజంగా మార్చుకోవడం కోసం అడుగులు వేయకపోతే భావితరాలు ఇంకా ఎలా ఉంటాయనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ మిషన్ ఆహ్వానించడం జరుగుతుంది. రండి, మన సమాజాన్ని అత్యాచారరహిత సమాజంగా మార్చుకుందాము, మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందామని పిలుపునిస్తుంది మిషన్ నేను శతం సమాజం కోసం. బ్రదర్ షఫీ గారు, ఇవాళ సూర్యాపేటలో నేను సైతం ఒక కార్యక్రమాన్ని, బ్రోషర్ని లాంచ్ చేయడం మన తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం వారికి నిజంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు పాల్గొన్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను సైతంలో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ నేనుగా భావించినప్పుడు ఈ అవసరం కలగదు. అన్నిట్లో అతి ఏది మంచిది కాదు. అతి ఉండడం వల్లనే ఈ నష్టం కలుగుతుంది. ఈరోజు చెట్లను అతిగా కొట్టడం వల్ల వాతావరణం మార్పులో మనందరం కూడా గ్లోబల్ వార్మింగ్కి, ప్రకృతి కోపానికి గురవుతున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలనుకున్నప్పుడు మాత్రమే మనం కూడా బాగుంటామన్న సబ్జెక్ట్ తీసుకోవడం నిజంగా హర్షణీయం. నేను సంపాదించింది నా కోసమే అనుకున్నప్పుడు నాతో ఉండే నా సంసారం, నా కుటుంబం, నా పిల్లలందరూ కూడా ఈ సమాజంలో ఒక భాగంగా ఉన్నారు. ఈ సమాజంలో ఉండే ప్రకృతి బాగున్నా, సమాజంలో ఉండే ఏవైనా కూడా నిజంగా చెప్పాలంటే ఈరోజు గొప్ప వరంగా సమాజాన్ని భావించవచ్చు. ఒక కుటుంబం మాత్రమే ఉంటే వాళ్ళు నిజంగా బ్రతకలేరు. చంద్రమండలంలో ఒక ఫ్యామిలీని వదిలిపెడితే వాళ్ళు ఒక 2 రోజులు కూడా ఉండలేరు. అట్లాంటిది ఈ భూమి మీద ఉంటున్నాం చేపట్టి ఈ భూమి అందరిది, పర్యావరణం అందరిది, అన్నిటిని కూడా కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ చెడు ఆలోచనలు రావు. వీటి గురించి
పిల్లలకి స్వార్థం అన్న ఒక వర్డ్ వాళ్ళకి, దీంతో ఏమేమి నష్టం జరుగుతాయని చెప్పడం వల్ల పూర్తిగా సమాజంలో ఉండే తప్పును తొలగింపజేయచ్చు అని చెప్పి నేను భావిస్తూ ఒక మంచి కార్యక్రమం ఎన్నుకొని మోటివేటర్గా ఎంతోమందికి నిజంగా బ్రదర్ షఫీ గారు ఎవరికి కూడా పరిచయం చేసే అవసరం లేదు, అందరికి తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు సూర్యపెట్టుకొచ్చి నేను సైతం సమాజం కోసమనే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని బ్రోషర్ లాంచ్ చేస్తున్నందుకు వారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు నేను అన్నది పక్కకు పెట్టేసి ఈ సమాజంలో నేను ఒక భాగం అని చెప్పి, ఈ సమాజంలో నేను ఒక నాది ఒక కుటుంబం అని భావించినప్పుడు సక్సెస్ఫుల్గా భారతదేశం అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, చిన్న చిన్న కారణాల వల్ల ఇలా స్టూడెంట్ 10th క్లాస్ ఫెయిల్ అయితేనో ఇలా ఆత్మహత్య జరుగుతుంది, ఇలా ఫైనాన్స్ ప్రాబ్లం ఉండే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, డబ్బులున్న 1000 కోట్లున్న కర్ణాటకలో సిద్ధార్థ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒకవైపు పేదరికం వైపు ఆత్మహత్య చేసుకుని అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే కోట్లున్న వాళ్ళు కూడా అప్పులు లేకున్నా కూడా ఆత్మహత్య జరుగుతుంది. ఈ సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమానరాలు తగ్గిపోతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. ఇవాళ ఒక ఫ్యామిలీ సంపాదన ఒక భార్యాభర్తలు చూసుకోవడం కష్టమవుతుంది, కాబట్టి ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండవట పేరెంట్స్ చూసుకోవడం తగ్గుతుంది. ఇవాళ ప్రతి మానవుడు కూడా రాజకీయాలైనా సరే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చేటప్పుడు ప్రజలు నీట్గా ఉన్నారు, నియతిగా ఉన్నారు, రాజకీయాలు కూడా రాజకీయ నాయకులు కూడా నియతిగా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రజలు అలానే ఉన్నారు, రాజకీయ పార్టీలు కూడా నాయకులు కూడా అలానే ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా మనము ఒక యువత ఈ భాగస్వామ్యం కావాలి. నేను సైతం అనే ప్రోగ్రాం తీసుకోవాలి. ఒక ఆత్మహత్య చేసుకునే ఒక వ్యక్తిని భుజం తట్టి ధైర్యం చెప్పగలిగితే ఆ 2 నిమిషాల్లో ఆత్మహత్య ఆగిపోతుంది. చెడిపోతున్న సమాజాన్ని మనం ముందుకు తీసుకురావాలి. మళ్ళీ ఒకసారి ఒక వృద్ధాశ్రమమైన సమాజాన్ని చూద్దాం, నైతిక విలువలతో కూడిన విద్యా విధానం వైపు నడిపిద్దాం. ఇవాళ క్యాన్సర్ లేని సమాజాన్ని చూద్దాం, రేపు లేని సమాజాన్ని చూద్దాం. దీన్ని నిర్మించుకుంటేందుకు మనమంతా నేను సైతం అనే ప్రోగ్రాంలో నేను మనము మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించి ఒక అందరి ఆరోగ్యాలు పెంచి ఒక నైతిక విలువతో కూడిన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను. మాస్టర్ మోటివేటర్, లైఫ్ స్కిల్ ట్రైనర్ అండ్ ట్రైనర్స్కి ట్రైనర్, గురు ఆఫ్ గురూస్ అయినటువంటి బ్రదర్ షఫీ గారు ఈరోజు సూర్యాపేటలో నేను సైతం అని చెప్పేసి ఒక మిషన్ కాన్సెప్ట్ తోటి మనకి ముందుకు వచ్చి ఈరోజు ఫ్యూచర్ జనరేషన్ కోసం మన భారతదేశంలో ఉన్న యువతలో 65% యువత ఏ రకంగా పోతున్నాం, వాళ్లకు ఒక దిశ లేకుండా ఒక డ్రైవ్ డైరెక్షన్ లేకుండా వెళుతుంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా, ఈ యొక్క మిషన్ కాన్సెప్ట్ ద్వారా విద్యార్థి కావచ్చు, వర్తక వ్యాపార వాణిజ్య కావచ్చు, ఉద్యోగిస్తుడు కావచ్చు, ప్రతి వారు కూడా మనలో మోటివేషన్ ట్రైనర్స్ ద్వారా వారు యూట్యూబ్లో సోషల్ మీడియాలో మనకి ఎంతోమందికి మోటివేట్ చేస్తున్నటువంటి బ్రదర్ షఫీ గారు ఈరోజు ఈ యొక్క నేను సైతం మిషన్ కాన్సెప్ట్ని సూర్యాపేటలో మనం బ్రోచర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఆ లవ్ అండ్ అఫెక్షన్ పెంచుకోవడానికి ఈ యొక్క మిషన్ అనేది కాన్సెప్ట్ ఎదుగుతుంది. మిషన్ ఆశయాలతోటి బ్రదర్ షఫీ గారు మన ముందుకు వచ్చారు. తప్పకుండా సార్, వీఆర్ యాట్ యువర్ సర్వీస్ ఆల్వేస్. డెఫినెట్లీ సమయం, సమర్థత, సంపద మేము సూర్యాపేటలో మనందరం కలిపి, నేను కాదు మనందరం కలిపి టీం వర్క్ ద్వారా ఈ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ యొక్క నేను సైతం మిషన్ కాన్సెప్ట్కి ఐ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ దిస్ ఫ్యూచర్. మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో లక్షల కొద్ది అభిమానులు ఉన్నటువంటి బ్రదర్ షఫీ గారు స్థాపించిన మిషన్ నేను సైతం సమాజం కోసం అనే బ్రోచర్ ఆవిష్కరణ గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నేను సైతం సమాజం కోసం అనేది కాన్సెప్ట్లో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఆత్మహత్యలు లేని సమాజం కోసం, వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం, ఇవాళ వరకట్న నిషేధం గురించి, మద్యపాన రహిత సమాజం కోసం, ఎన్నో మంచి విషయాల గురించి మన సమాజం కోసం, మన శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిందే నేను సైతం. ప్రతి ఒక్కరూ ఈ కాన్సెప్ట్ని తీసుకొని మరి దీంట్లో పాల్గొనాలని, ఈ వెబ్సైట్లో ఈ ఆన్లైన్ లింక్లో పాల్గొనాలని, మన మంచి కోసం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను.